కొంతమంది గర్భిణీ మహిళలకి సి సెక్షన్ డెలివరీ అవసరం పడుతూ ఉంటుంది. సి సెక్షన్ ఇండికేషన్స్ కొంతమందికి ఉన్నప్పుడు డాక్టర్స్ ముందుగానే వాళ్ళకి సి సెక్షన్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. మరికొంతమంది మహిళలకి ముందు ప్రెగ్నెన్సీలో సి సెక్షన్ అయిన వాళ్ళకి తిరిగి సి సెక్షన్ అవుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకందరికీ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నార్మల్ డెలివరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ డెలివరీని సిజేరియన్ సెక్షన్లోకి కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసే సిజేరియన్ సెక్షన్ని ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అని అంటూ ఉంటారు. ఏదైనప్పటికీ మీరు సి సెక్షన్ అంటే ఏంటి, ఈ సి సెక్షన్లో జరిగే సీక్వెన్షియల్ ఈవెంట్స్ని తప్పకుండా తెలుసుకొని ఉండాలి. మీరు అవసరమైతే సి సెక్షన్కి కూడా ప్రిపేర్గా ఉండాలి. దీనికి ముందు వీడియోస్లో నేను నార్మల్ డెలివరీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా ఒకసారి చూడండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ 2000. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైక్లున్న వీడియోస్ ని యూట్యూబ్ ఎక్కువగా అందరికీ చూపిస్తూ ఉంటుంది. తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళకందరికీ అందుతూ ఉంటుంది. ఇది నా విజ్ఞప్తి. ఆపరేషన్కి ముందు రోజు మీరు మీ ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చరు, సిటీ, బీటీ, హెచ్ఐవి, హెచ్బిఎస్, ఏజీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్, అంటే ఇవన్నీ రొటీన్గా చేసుకునే ఇన్వెస్టిగేషన్స్, ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి మరికొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతూ ఉంటుంది. మీకు సర్జరీ రేపు అనుకోండి, ఈరోజు మీరు రాత్రి చాలా తొందరగా తేలిగ్గా జీర్ణమయ్యే సాఫ్ట్ డైట్ని తీసుకోవాలి. మీరు రేపు పొద్దున మీకు సర్జరీ ఉందంటే మినిమం మీరు 8 to 10 hours మీరు ఏమీ తీసుకోకుండా ఫాస్టింగ్లో ఉండాలి. మీరు వాటర్ కూడా తీసుకోకూడదు. ఏమీ తీసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే మీకు సర్జరీ జరుగుతుంది. 4-5 రోజుల వరకు ఎలాగో స్నానం చేయరు కాబట్టి ఈరోజే హాస్పిటల్కి వెళ్ళడానికి ముందే మంచి బాత్ తీసుకోండి. మీరు బాత్ తీసుకునేటప్పుడు పొట్టకి ఎటువంటి క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఏమీ అప్లై చేయవద్దు. అంతేకాకుండా అబ్డోమిన్ మీద షేవ్ చేయడం అలాంటివి ఏవి కూడా చేయొద్దు. మీరు వేసుకునే జ్యువెలరీ, అంటే చెవులకు కమ్మలు, ముక్కు పుడక, చేతికి గాజులు, ఉంగరాలు, కాళ్ళ పట్టీలు, తర్వాత నెయిల్ పాలిషు ఇలాంటివన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హాస్పిటల్కి మీ సర్జరీ కన్నా 3-4 గంటలు ముందుగానే వెళ్ళడం మంచిది. మీరు హాస్పిటల్ని రీచ్ అయినప్పుడు మీకు అక్కడ మత్తు డాక్టరు ప్రీ అనస్థెటిక్ చెకప్ అనేది చేస్తూ ఉంటారు. అంటే మత్తు ఇవ్వడానికి మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు వెళ్ళిన వెంటనే మీకు అడ్మిషన్ ఇస్తారు, మీకు బెడ్ ఇస్తారు, తర్వాత ఎనిమా ఇస్తారు, మీ ప్రైవేట్ పార్ట్ని ప్రిపేర్ చేస్తారు. పోలీస్ క్యాథెటర్ అంటే మూత్రం పైప్ కూడా వేస్తూ ఉంటారు. మీకు ఒక ఐవీ లైన్ అనేది పెడుతూ ఉంటారు. దీని ద్వారా యాంటీబయాటిక్స్ ఇస్తారు, యాంటీయాసిడ్స్ ఇంజెక్షన్స్ ఇవి కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత మీకు ఒక ఈసీజీ కూడా తీస్తారు. దీంతో పాటు సిటీజీ కూడా తీస్తారు. సిటీజీ అంటే కార్డియోటోకోగ్రామ్, అంటే ఫీటల్ హార్ట్ని సర్జరీకి ముందు ఒకసారి చెక్ చేసి ఫీటస్ వయబుల్ అని, ఫీటల్ హార్ట్ బాగా ఉంది అంటేనే సర్జరీకి తీసుకుంటారు. తర్వాత మీ వైటల్స్ని అన్ని చెక్ చేస్తారు. అదే మీకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ అనుకోండి, అంటే మీరు నార్మల్ లేబర్ ప్రాసెస్లో ఉండి మిమ్మల్ని ఎమర్జెన్సీ సీ సెక్షన్కి కన్వర్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు డాక్టరు ఎందుకు ఆపరేషను చేయవలసి వచ్చింది, ఇండికేషన్ ఏంటి, బేబీ పరిస్థితి ఎలా ఉంది, ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, మత్తు ఇవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఇలాంటి విషయాలన్నింటి గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీరు ఇష్టపూర్వకంగా సర్జరీ చేసుకోవడానికి ఇష్టపడితే మీ దగ్గర ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇందులో మీరు తర్వాత మీ రిలేటివ్ మీ సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ అన్నీ అయిన తర్వాత మిమ్మల్ని
థియేటర్ కి షిఫ్ట్ చేస్తారు. థియేటర్లకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆక్సిజన్ మాస్క్ ని కనెక్ట్ చేస్తారు. తర్వాత మీకు పల్స్ ఆక్సి మీ వేలకి పల్స్ ఆక్సిని కూడా కనెక్ట్ చేస్తారు. యూజువల్ గా సిజేరియన్ సెక్షన్ కి రీజనల్ అనస్థీషియా ఇస్తూ ఉంటారు. రీజనల్ అనస్థీషియా అంటే వెన్నుకి ఇచ్చే ఇంజెక్షన్, దీన్ని స్పైనల్ అనస్థీషియా అని అంటూ ఉంటారు. కానీ అరుదుగా కొన్ని కేసెస్ లో వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి కూడా జనరల్ అనస్థీషియా కూడా ఇస్తూ ఉంటారు. యూజువల్ గా మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్ లో స్పైనల్ అనస్థీషియాని ఇస్తూ ఉంటారు. స్పైనల్ అనస్థీషియా ఇవ్వడానికి పేషెంట్ ని కూర్చోంపెట్టి కానీ లేదు ఒకవైపుకి పడుకోపెట్టి వెన్నులోకి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని స్ట్రైట్ గా పడుకోపెడతారు. స్ట్రైట్ గా పడుకున్న తర్వాత మీకు మత్తు ఎంతవరకు వచ్చింది అనేది చెక్ చేస్తారు. యూజువల్గా మత్తు మీకు చెస్ట్ నుంచి కాలి వేళ్ల వరకు మొత్తం రావాల్సి ఉంటుంది. చెస్ట్ వరకు మాత్రమే వస్తుంది అనస్థీషియా, పైకి ఉండదు. పైభాగానికి అనస్థీషియా ఉండదు. మీకు థియేటర్లో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. మీకు ఎంతవరకు అనస్థీషియా వచ్చింది అనేది అనస్థెటిస్ట్ చెక్ చేస్తూ ఉంటారు. ముందుగా మీకు పొట్ట మీద మొద్దుబారినట్టు అయ్యి ఈ మత్తు అనేది మెల్లగా తొడలకి కాళ్ళకి కాలి వేళ్ల వరకు మొత్తం వస్తూ ఉంటుంది. మీకు మొత్తం మత్తు వచ్చినప్పుడు కాళ్ళు మొత్తం మొద్దుబారినట్టు అవడం, చాలా బరువు ఎక్కినట్లు అవడం, మీరు కాళ్ళు కూడా కదపలేని స్థితికి వస్తూ ఉంటారు. ఎనస్థెటిస్ట్ లు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ఎనస్థీషియా వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గైనకాలజిస్ట్ కి చెప్పిన తర్వాతే గైనకాలజిస్ట్ సర్జరీ స్టార్ట్ చేస్తారు. సర్జరీ స్టార్ట్ చేయడానికి ముందు పొట్ట మీద యాంటీసెప్టిక్ సొల్యూషన్తో మొత్తం క్లీన్ చేస్తారు. తర్వాత ఈ స్టెరైల్ డ్రేపింగ్స్ అనేవి పొట్ట మీదంతా పూర్తిగా కప్పుతూ ఉంటారు. ఈ డ్రేపింగ్స్కి పొట్ట వరకు ఒక రౌండ్గా ఉండే రంధ్రం అనేది ఉంటుంది. ఇందులో నుంచి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఈ డ్రేపింగ్ అయిన తర్వాత మీకు బికినీ లైన్ కన్నా కొద్దిగా పైన, అంటే మీరు అండర్వేర్ వేసుకున్నప్పుడు అండర్వేర్ కన్నా కొద్దిగా పైన ట్రాన్స్వర్స్గా 10-12 సెంటీమీటర్స్ ఇన్సర్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఇన్సర్షన్ ఇచ్చిన తర్వాత అబ్డోమిన్ ని 3 లేయర్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ 3 లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత యూట్రస్ కి కింది భాగంలో 1 సెంటీమీటర్ వరకు ఇన్సర్షన్ ఇచ్చి యూట్రస్ ని పూర్తిగా ఓపెన్ చేస్తాము. యూట్రస్ ని ఓపెన్ చేసిన తర్వాత బేబీని డెలివర్ చేస్తూ ఉంటాము. మీ శరీర భాగాలకి కావలసినంత అనస్థీషియా వచ్చిన తర్వాత మీ కళ్ళకు గంతలు కడుతూ ఉంటారు. ఇక్కడ మీకు జరిగే ప్రొసీజర్ ఏది మీరు చూడలేరు, కాకుంటే మీరు అన్ని వినగలుగుతారు. తర్వాత మీకు సర్జరీ చేసేటప్పుడు కూడా లాగడం, పట్టుకోవడం, ప్రెషర్ ఎఫెక్టు ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. బేబీని డెలివరీ చేసిన తర్వాత కార్డ్ క్లాంప్స్ వేసి అంబిలికల్ కార్డ్ని కట్ చేసి బేబీని పీడియాట్రిషియన్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. బేబీ డెలివరీ అయిన తర్వాత యూట్రస్ అంబిలికస్ వరకు కిందికి వచ్చేస్తూ ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాల్లో ప్లసెంటా కూడా సపరేట్ అయిపోతుంది. ప్లసెంటాను కూడా రిమూవ్ చేస్తాము. దీంతోపాటు యూట్రస్లో ఇంకేదైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేదు ప్లసెంటల్ బిట్స్ ఏమైనా ఉన్నాయా అని తరువుగా చెక్ చేస్తాము. ప్లసెంటాను కూడా తీసేసరికి యూట్రస్ బాగా చిన్నగా ఒక బాల్ లాగా అయిపోతూ ఉంటుంది, గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల యూట్రస్ నుంచి వచ్చే బ్లీడింగ్ అంతా కూడా ఆగిపోయి బ్లడ్ వెజల్స్ అన్నీ బాగా మూసుకుపోయి హీమోస్టేసిస్ సెక్యూర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు యూట్రస్ని 2 లేయర్స్గా క్లోజ్ చేస్తూ ఉంటాము. యూట్రస్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా హీమోస్టేసిస్ అంటే బ్లీడింగ్ అనేది థరోగా కంట్రోల్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాము. యూట్రస్ని క్లోజ్ చేసిన తర్వాత సిస్టర్ని యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోమంటాము. యూజువల్గా గైనకాలజిస్ట్తో పాటు ఇంకొక అసిస్టెంటు వీళ్లతో పాటు ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడానికి మరొక స్టాఫ్ ఇలా ఉంటూ ఉంటారు. కౌంట్ కరెక్ట్గా ఉంది అని సిస్టర్ చెప్పిన తర్వాత అబ్డోమిన్ కూడా తిరిగి 3 లేయర్స్గా క్లోజ్ చేస్తూ ఉంటాము. ఈ ప్రొసీజర్ అంతా యూజువల్గా 30-45 నిమిషముల లోపల జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా సిజేరియన్ సెక్షన్ అనేది థియేటర్లో
చేస్తూ ఉంటాము. సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత తల్లిని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి షిఫ్ట్ చేస్తూ ఉంటాము. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో తల్లితో పాటు బిడ్డ కూడా ఉంటూ ఉంటారు. ఈ టైంలో తల్లికి ఓపికగా ఉంటే బిడ్డను తల్లి చెస్ట్ మీద పడుకోబెడతాము. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యేటట్టు చూస్తాము. దీన్ని కంగారు థెరపీ అంటారు. ఈ రకంగా చేయడం వల్ల బిడ్డకు తల్లి నుంచి వచ్చే వెచ్చదనంతో చాలా కంఫర్ట్గా ఉంటూ ఉంటుంది. ఇంకా తల్లికి ఓపికగా ఉంటే 2 గంటల తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సర్జరీ అయిన తర్వాత మీరు కంపల్సరిగా 8 నుంచి 12 గంటల వరకు మీరు ఫాస్టింగ్ ఉండాలి. ఎటువంటి ఫ్లూయిడ్స్ కానీ ఏమీ తినకూడదు. ఈ టైంలో మీ వైటల్స్ని, మీ వెజనల్ బ్లీడింగ్ని ఇవన్నీ కూడా మేము ప్రతి 2 గంటలకు ఒకసారి చెక్ చేస్తూ ఉంటాము. ఇంటెస్టైనల్ మోటిలిటీ వచ్చింది లేదు అనేది చెక్ చేస్తాము. అంటే పేగుల కదలిక వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాము. పేగుల కదలికలు తెలిస్తే మిమ్మల్ని ఫ్లూయిడ్స్ ఏదన్నా తీసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. దీని తర్వాత 2-3 గంటల తర్వాత మీరు సాఫ్ట్ డైట్, అంటే ఉప్మా కానీ ఇడ్లీ కానీ లేదు బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు మీ బేబీ ఇద్దరు స్టేబుల్గా ఉంటే మిమ్మల్ని పోస్ట్ ఆప్ వార్డ్ నుంచి మీ బెడ్కు షిఫ్ట్ చేస్తూ ఉంటాము. 24 అవర్స్ తర్వాత మీ మూత్రం పైప్ కూడా తీసేస్తూ ఉంటాము. తర్వాత మీరు బెడ్ మీద కూర్చోవడం, లేవడం, పక్కకు తిరగడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఇంకా 2-3 గంటలు అయిన తర్వాత మీకు ఓపికగా ఉంటే మీ బంధువుల సాయంతో మీరు మెల్లమెల్లగా మీ గదిలో కూడా నడవచ్చు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని రోజు డాక్టర్ వచ్చి మీ వైటల్స్ని చెక్ చేస్తారు, మీ వెజనల్ బ్లీడింగ్ని చెక్ చేస్తారు, పీడియాట్రిషియన్ వచ్చి మీ బేబీని కూడా చూస్తూ ఉంటారు. మిమ్మల్ని 4 రోజుల తర్వాత మీ వైటల్స్ స్టేబుల్గా ఉంటే డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా మీరు సర్జరీ అయిన తర్వాత నార్మల్గా రావడానికి మీకు దాదాపుగా 1 నెల నుంచి 1.5 నెల టైం పడుతూ ఉంటుంది. డెలివరీ కోసం వెయిట్ చేస్తున్న మహిళలకందరికీ ఆల్ ద బెస్ట్. మీకందరికీ మీరు కోరుకున్న సంతానంతో సుఖప్రసవం జరగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.